సంతోషంగా ఉంది మీ అందరిని కలవడం. మరి నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా మరి వెనకబడిన తరగతిలో మరి ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కానీ గత ప్రభుత్వంలో ఏదైతే మీరందరూ కూడా వెనకబాటు తరానికి గురి కావడం కానీ ఇవన్నీ కూడా విశ్లేషించడం జరిగింది. మరి నేను ఒక రెండు విషయాలు చెప్పి ముగిస్తాను. ఏదైతే ఈరోజు ఈ 4 సంవత్సరాల్లో కూడా రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా ఆర్థికంగా వెనక్కున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఒకే ఒక ఉద్దేశం, అన్ని రంగాల వారు అన్ని కుల వృత్తుల వారు ఏ పని చేసినా కూడా ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టినిల్లు మన విజయనగరం జిల్లా. అలాంటిది ఈరోజు గంగరెద్దులు ఈరోజు చూసాము, అలాగే తప్పిడుగుళ్ళు అవనివ్వండి, ఇలాంటి కళలన్నీ కూడా అంతరించిపోతున్న వేళ సమయంలో మరి అన్ని రంగాల్లో కూడా అన్ని వృత్తులు కూడా ఆర్థికంగా ముందుకు రావాలి, సామాజికంగా ముందుకు వెళ్ళాలి, వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ లింకేజీ లేకుండా 70% నుంచి 90% వరకు సబ్సిడీ ఇచ్చి ఈరోజు మీ కుల వృత్తులను కాపాడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి మనం అందరం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలోనే ఈరోజు అత్యధిక సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రవేశపెడుతుంది అంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అని చెప్పేసి మనం అందరం కూడా చెప్పాలి. ఈరోజు ఆధారణ పథకం పెట్టి జిల్లాలోని మొన్న మరి 100 కోట్లకు పైగా ఈరోజు బీసీలు కానీ లేకపోతే వెనకబడిన తరగతి కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీలు కానీ వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ఆధారణ పథకంలో మరి 10,000 నుంచి 30,000 వరకు వాళ్ళకి బ్యాంక్ లింకేజ్లు కానీ సబ్సిడీలు కానీ ఈరోజు పరికరాలు ఇవ్వడం జరిగింది. ఐరన్ బాక్సులు కానివ్వండి లేకపోతే వాషింగ్ మిషన్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వర్గాల వారికి ప్రతి కుటుంబంలో కూడా ఏ రోజు అయితే ఒక కుటుంబం 10,000 రూపాయలకు మించి ఈరోజు ఆదాయం సంపాదిస్తుందో తప్పకుండా ఆ రంగం కానీ ఆ జిల్లా కానీ రాష్ట్రం మరి ముందుకు వెళ్తుంది అని చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మీరు గమనించి మీరు ఈ కార్యక్రమాలన్నీ కూడా తెలుసుకొని ముందుకు రావాలని, మన అందరం కూడా మన జిల్లాని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.